హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పివి చేరి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ మిక్సర్ గ్రైండర్ వైరింగ్ ఎలా చేయాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇందులో ఈ యొక్క చూడండి, ఈ మిక్సీ మోటార్ కోర్ నుంచి 6 వైర్స్ అయితే బయటికి రావటం జరుగుతుంది. ఈ యొక్క మిక్సర్ గ్రైండర్ 6 వైర్ కనెక్షన్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకి చూడండి, మొదటిగా ఇది పవర్ స్క్వేర్ నుంచి వచ్చిన వైర్లు. ఫ్రెండ్స్, పవర్ స్క్వేర్ నుంచి చూడండి, ఈ విధంగా 3 వైర్స్ అనేవి లోపలికి రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి బేసు, రెడ్ వైర్, బ్లాకు, న్యూట్రల్. ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రీన్ వైర్ అయితే మనకి ఇది ఎర్త్. ఫ్రెండ్స్, ఫేసు, న్యూట్రల్, ఎర్త్, ఈ విధంగా 3 వైర్స్ పవర్ స్కేర్ ద్వారా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి ఇండికేటర్ ఉంది. ఫ్రెండ్స్, ఇండికేటర్కి 2 వైర్లు ఉంటాయి. ఫ్రెండ్స్, ఒకటి ఫేస్కి ఇవ్వాలి, ఒకటి న్యూట్రల్కి ఇవ్వాలి. ఈ 2 వైర్లు కూడా ఏ విధంగా కనెక్ట్ చేయాలనేది చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ యొక్క మిక్సర్ మోటార్ కోర్ నుంచి వచ్చిన ఈ 6 వైర్స్. ఫ్రెండ్స్, ఈ 6 వైర్స్లో చూడండి, మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఒక సైడ్ 4 వైర్స్, ఒక సైడ్ 2 వైర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, అంటే 2 వైర్స్ ఒక సెక్షన్. ఫ్రెండ్స్, అదేవిధంగా సైడ్ ఉన్నటువంటి 4 వైర్స్ కూడా ఒక సెక్షన్. అంటే మనకి ఈ యొక్క కార్బన్ బ్రష్లకి ఇరువైపులా కూడా ఇటు సైడ్ 4 వైర్స్, ఇటు సైడ్ 2 వైర్స్ ఉంటాయి. ఈ 2 సెక్షన్లు కూడా ఫ్రెండ్స్ ఇవి సపరేట్ సెక్షన్స్. వీటికి కంటిన్యూటీ అనేది ఇక్కడ ఉండదు. ఫ్రెండ్స్, ఈ సెక్షన్లో ఉన్నటువంటి చూడండి, ఈ 2 ఎండ్లు అంటే ఇంతవరకు ఒక కాయిల్. ఫ్రెండ్స్, ఒక కాయిల్లో ఇది ఒక ఎండ్, అదేవిధంగా ఇది మరొక ఎండ్. ఈ ఎండ్ వచ్చేసి మనకి ఇక్కడ కార్బన్ బేస్కి ఇచ్చాడు. ఇంకొక ఎండ్ అనేది దీన్ని కామన్గా తీసుకోవటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇటు సైడ్ వచ్చేసి 4 వైర్స్ ఉన్నాయి. ఈ 4 వైర్స్ కూడా వీటికి కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ 4 వైర్స్లో ఇక్కడ చూడండి, ఒక కొన వచ్చేసి ఇక్కడ కార్బన్ బ్రష్కి ఇచ్చాడు. ఇంకా మనకి 3 వైర్స్ మిగిలి ఉన్నాయి. ఈ 3 వైర్స్లో మనకి 1, 2, 3 ఇది స్పీడ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ సెక్షన్ 4 వైర్స్, ఈ సెక్షన్ 2 వైర్స్ ఏ విధంగా కనెక్షన్ చేయాలి అంటే ఇక్కడ ఈ యొక్క మిక్సర్ గ్రైండర్లో 6 వైర్ కనెక్షన్ అనేది, అదేవిధంగా ఈ టోటల్గా ఈ మిక్సర్ గ్రైండర్ వైరింగ్ కూడా ఇప్పుడు చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ ఈ పవర్ స్క్వేర్ని కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, పవర్ స్క్వేర్ నుంచి వచ్చినటువంటి రెడ్ వైర్ ఏదైతే ఉందో ఇది ఫేస్. ఫ్రెండ్స్, ఈ ఫేస్ వైర్ చూడండి, ఇక్కడ మనకి రోటరీ స్విచ్ ఉంది కదా. రోటరీ స్విచ్లో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 0, 1, 2, 3 అని మనకి నంబర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు ఈ 0 అనే టెర్మినల్ వద్ద ఈ యొక్క రెడ్ వైర్ని అంటే ఫేస్ వైర్ని కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్లాక్ ఉంది. బ్లాక్ వైరు, న్యూట్రల్, అదేవిధంగా ఈ యొక్క గ్రీన్ వైరు అంటే బ్లూ వైర్ అయితే మనకి ఎర్త్. ఫ్రెండ్స్, ఈ న్యూట్రల్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడండి, మనకి లోడ్ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ లోడ్ బటన్ యొక్క ఒక కొనకైతే ఇవ్వవలసి ఉంటుంది. లోడ్ బటన్కి ఓ సైడ్ ఈ యొక్క బ్లాక్ వైర్, న్యూట్రల్ని కనెక్ట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా కనెక్ట్ చేసాం. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఉన్నది ఫ్రెండ్స్ మనకి ఎర్త్. ఈ యొక్క ఎర్త్ వైర్ని చూడండి, మనకి ఇక్కడ ఈ కార్బన్ బ్రష్కి ఇటు కానీ ఏదైనా ఒక మీరు ఈ స్క్రూని ఓపెన్ చేసి దానికి ఎర్త్ అనేది ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఎర్త్ అనేది ఇక్కడ ఇచ్చేద్దాం. ఒక కార్బన్ బ్రష్కి 2 పక్కల స్క్రూలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక సైడ్ ఏ సైడ్ అయినా పర్లేదు. ఫ్రెండ్స్, ఏ సైడ్ ఉన్న కార్బన్ బేస్డ్ అయినా ఎక్కడైనా మనం ఈ ఎర్త్ అనేది ఈ విధంగా కనెక్ట్ చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ యొక్క పవర్ స్క్వాడ్ కనెక్షన్ అనేది అయిపోయింది. పవర్ స్క్వాడ్లో వచ్చిన మూడు వైర్లు కూడా ఫ్రెండ్స్, ఫస్ట్ ఫేస్ వచ్చేసి ఇక్కడ రోటరీ స్విచ్ 0 అనే టెర్మినల్ వద్ద న్యూట్రల్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఒక లోడ్ బటన్కి ఒక కొనకైతే ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎర్త్ అనేది చూడండి ఇక్కడ బాడీకి ఇక్కడ మనం కనెక్ట్ అయితే చేయటం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమున్నాయి ఫ్రెండ్స్, మనకి ఇది ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇండికేటర్ అనేది మనకి చూడండి, ఎప్పుడైనా మనం ఈ యొక్క పవర్ స్క్వాడ్ 3 పిన్ ప్లగ్ టాప్ని మనం ఎప్పుడైతే సాకెట్లో పెట్టామో ఈ యొక్క మిక్సర్ గ్రైండర్లో ఉన్నటువంటి ఈ చూడండి ఇండికేటర్ అనేది వెలగాలి. అంటే ఫ్రెండ్స్ మనం వీటికి ఉన్నటువంటి ఈ రెండు వైర్లు కూడా ఒకటి ఫేస్కి ఒకటి న్యూట్రల్కి డైరెక్ట్గా వీటిని అయితే కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఫేస్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 0 వద్ద మనం ఫేస్ సప్లై ఇచ్చాము ఫ్రెండ్స్, దీనికి వచ్చేసి ఇక్కడ ఫేస్కి కనెక్ట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ పిన్కి దీన్ని అయితే సోల్డరింగ్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం అయితే మనం దీనికి పెట్టేసి ట్విస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫేస్ వైర్ వచ్చేసి ఇక్కడ ఫేస్కి ఇచ్చాను, ఇది వచ్చేసి ఫ్రెండ్స్ న్యూట్రల్. ఈ న్యూట్రల్ అనేది చూడండి మనకి ఇక్కడ ఈ యొక్క లోడ్ స్విచ్కి న్యూట్రల్ వెళ్ళింది ఫ్రెండ్స్. ఈ యొక్క న్యూట్రల్తో పాటుగా ఈ యొక్క న్యూట్రల్ కూడా జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి ఈ యొక్క ఇండికేటర్కి ఉన్నటువంటి న్యూట్రల్ని మనకి ఈ పవర్ స్క్వేర్ నుంచి వచ్చిన న్యూట్రల్తో జాయింట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నటువంటి లోడ్ బటన్కి అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా లోడ్ బటన్కి ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి పవర్ స్క్వాడ్ కనెక్షన్ అదేవిధంగా ఈ యొక్క ఇండికేటర్ కనెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మనకి నడుచుండి ఈ మిక్సీ కోర్ నుంచి వచ్చిన ఈ యొక్క 6 వైర్స్, ఈ 6 వైర్ కనెక్షన్ అనేది ఇప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి ఈ యొక్క సెక్షన్లో మనకి ఇక్కడ ఈ 2 వైర్లు కూడా చూడండి, ఈ 2 ఎండలు అంటే ఒక ఎండ వచ్చేసి మనం కార్బన్ బ్రష్కి ఇచ్చాం, మరొక ఎండనైతే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ లోడ్ బటన్ యొక్క ఈ 2వ టెర్మినల్కి అంటే ఒక టెర్మినల్కి మనం పవర్ స్క్వేర్ న్యూట్రల్ ఇచ్చాం ఫ్రెండ్స్. ఈ 2వ టెర్మినల్కి ఇందులో ఉన్నటువంటి ఈ 2వ వైర్ అంటే దీన్ని కామన్ అంటారు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి కార్బన్ బ్రష్, అదేవిధంగా ఈ యొక్క కామన్ అయితే 2వ టెర్మినల్కి ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి ఈ సెక్షన్ 4 వైర్స్లో ఇక్కడ చూడండి ఒక ఎండ్ వచ్చేసి ఇక్కడ మనం కార్బన్ బ్రష్కి ఇచ్చాం. ఇంకా మిగిలినవి 3 వైర్స్ ఫ్రెండ్స్. ఈ 3 కూడా స్పీడ్స్, ఈ 3 చూడండి ఇందులో మనకి 1, 2, 3 ఈ విధంగా స్పీడ్స్ అనేవి ఇక్కడ ఈ రోటరీ స్విచ్లో 1, 2, 3 టెర్మినల్కి అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి టెర్మినల్ 1 ఫ్రెండ్స్, 1కి లో స్పీడ్ ఇచ్చాను. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీడియం, ఈ మీడియం అనేది చూడండి 2వ నెంబర్కి. అదేవిధంగా ఇది హై స్పీడ్ ఫ్రెండ్స్, ఇది 3వ నెంబర్కి. ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నట్టయితే ఈ యొక్క 6 వైర్ కనెక్షన్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్.